ఇన్ఛార్జీల మార్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కొందరు ఎమ్మెల్యేలు వచ్చారు. 20 నుంచి 25 మంది వైసీపీ ఇన్ఛార్జీల మార్పులతో రెండో జాబితా సాయంత్రం అధికారికంగా ప్రకటించబోతోంది వైసీపీ అధిష్టానం. దీంతో ఎక్కడెక్కడ మార్పులు జరుగుతాయనే ఉత్కంఠ ప్రస్తుతం అందరిలో నెలకొంది. ఇన్ఛార్జీల మార్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కొందరు ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే 20 నుంచి 25 మంది వైసీపీ ఇన్ఛార్జీల మార్పులతో రెండో జాబితా సాయంత్రం అధికారికంగా ప్రకటించబోతోంది వైసీపీ. దీంతో ఎక్కడెక్కడ మార్పులు జరుగుతాయోననే ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, జన్సిరాని, వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి కసరత్ అంతా కూడా దాదాపు పూర్తయింది. అయితే కొన్ని నియోజకవర్గాలకు మినహా మిగిలినటువంటి ఎక్కువ శాతం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కసరత్తు పూర్తయింది. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైనా కొత్త వాళ్లు పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్లతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. ఇక కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్లలో సర్దుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి, అలాగే వైజాగ్ సంబంధించి, ఇక నెల్లూరు సంబంధించి జిల్లాలకు సంబంధించి కసరత్ అనేది ఇంకా జరుగుతుంది. అయితే మిగిలిన చోట్ల కసరత్ అనేది కూడా పూర్తయింది. ఈ రోజు సాయంత్రం అంటే మరి కాసేపట్లో వీటికి సంబంధించినటువంటి రెండో జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రెండో జాబితాలో ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల మార్పులు, అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల మార్పులు, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా 20 నుండి 25 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన అయితే ఈ రోజు ఉండే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు ఆల్రెడీ కూడా పూర్తయింది. ఇప్పటికే ఆయా రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సీఎం జగన్ ఈ రోజు ఉదయం సమావేశమయ్యారు. ఎక్కడెక్కడ మార్పులు చేయాలి, ఎక్కడెక్కడ అనేది పూర్తిగా క్లారిటీ వచ్చేసింది అనే అంశానికి సంబంధించి కూడా సీఎం జగన్ ఫైనల్ గా ఒక కసరత్తు కూడా ఈ రోజు ఉదయం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రానికి దానికి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం 20 నుంచి 25 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన ఉండబోతుంది. అయితే ఈ కృష్ణా జిల్లాకు సంబంధించి, అలాగే నెల్లూరుకు సంబంధించి, ఇక వైజాగ్ సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు కూడా ఇంకా జరుగుతుంది. ఇప్పటికే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అలాగే నెల్లూరుకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంకి వచ్చారు. వాళ్లతో సీఎం ఈ రోజు మాట్లాడబోతున్నారు. అయితే ఎక్కడైతే క్లారిటీ వచ్చేసిందో, ఎక్కడైతే ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి మార్పులకు తుది నిర్ణయాలు తీసుకున్నారో, ఆయా ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే ఈ రోజు చేయబోతున్నారు. 20 నుంచి 25 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎక్కడైతే క్లారిటీ రాలైన అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి నేతలు కాకుండా బయట పార్టీల నుంచి, అలాగే కొత్తగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్నటువంటి కొంతమంది ముద్రగడ లాంటి వాళ్ళు, అలాగే వంగవీటి రాధా ఇలాంటి వాళ్ళ కోసం కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కాబట్టి ఆయా లీడర్స్ అంతా కూడా జాయిన్ అయిన తర్వాత ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా కొంతమంది లీడర్స్ పార్టీలోకి వచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా వచ్చిన తర్వాత ఆయా మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎక్కడైతే క్లారిటీ వచ్చిందో వాటికి సంబంధించినటువంటి జాబితా అయితే ఈ రోజు సాయంత్రం తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు చేసినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి ఎవరైతే చేయబోతున్నారో, ఎవరికైతే క్లారిటీ వచ్చిందో వాటన్నిటికి సంబంధించి కూడా నేరుగా సీఎం జగన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు ఈ రోజు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేలకు సంబంధించి, అలాగే పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా ఆయన పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి, ఆయనకి టికెట్ లేదని ఆల్రెడీ చెప్పేశారు. అయితే సిట్టింగ్లు కొంతమంది టికెట్ ఎవరికైతే పూర్తిగా నిరాకరిస్తున్నారో వాళ్ళు కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పార్టీ పైన విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్కే రాజీనామా చేశారు, బయటకు వెళ్లిపోయారు, ఆయన షర్మిల వెంట నడుస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరికైతే ఇప్పటికే సమాచారం ఇచ్చారో వాళ్ళంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది అయితే పూర్తిగా సైలెంట్ గా ఉన్నా, కొంతమంది అయితే మాత్రం తమకున్నటువంటి ఆవేదనను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జ్యోతుల చంటుబాబు కూడా కొన్ని ఆరోపణలు, అలాగే కొన్ని విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక అన్నారా అంబాబు అయితే పూర్తిగా రాజీనామా చేసి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటాను, వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదంటూ కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ రోజు అయితే పూతలపట్టు ఎమ్మెల్యే బాబు కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే పార్టీలో వస్తున్నటువంటి ఎవరికైతే
టికెట్ అనేది పూర్తిగా లేదు. ఆ టికెట్ లేని ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితి ఎక్కడ రాకుండా బయట అసంతృప్తులు అనేది రాకుండా రీజనల్ కోఆర్డినేటర్లకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. కానీ పార్టీ ఎన్నికల సమయం కాబట్టి ఈ పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయి. అదేవిధంగా పక్క పార్టీకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే పార్టీలో ఉన్నటువంటి టికెట్ లేని వారు వేరే పార్టీలకు కూడా వెళ్తారు. టికెట్ రాదు అని తెలిసిన వాళ్ళు కూడా రాజీనామా చేసి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా సహజమైనటువంటి ప్రక్రియ అంటూ కూడా పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఈ పార్టీలో మార్పులు చేర్పుల నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పూర్తి బాధ్యతలన్నీ కూడా రీజనల్ కోఆర్డినేటర్లకి సీఎం జగన్ అప్పగించారు. ఏదైనప్పటికీ కూడా ఈ అభ్యర్థుల మార్పులకు సంబంధించినటువంటి కసరత్తు అనేది దాదాపు తుది దశకు చేరింది. ఇప్పటికే క్లారిటీ వచ్చినటువంటి 20 నుంచి 25 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన అయితే ఈ రోజు చేయబోతున్నారు. ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి ఏదైనప్పటికీ కూడా ఈ వారంలో పూర్తి చేయాలి. వచ్చే వారం నుంచి పూర్తిగా కొత్త ఇన్ఛార్జీలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికను అయితే సిద్ధం చేసినట్టుగా సమాచారం అందుతుంది. అలాగే దుర్గా మొత్తం 20 నుంచి 25 మంది వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అయితే సాయంత్రం ఈ జాబితా అధికారికంగా ప్రకటించిన అనంతరం ఇప్పటికే కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. అసమ్మతి రాగం మరింత పెరిగే అవకాశం ఉందా, లేక ఇప్పటికే బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి అధిష్టానానికి గౌరవం ఇచ్చి పార్టీలో కొనసాగే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి దుర్గా? ఖచ్చితంగా, ఎందుకంటే 20 నుంచి 25 స్థానాలకు సంబంధించిన ప్రకటన కనుక ఈరోజు చేస్తే వీటికి సంబంధించి ఆల్రెడీ బుజ్జగింపుల పర్వం కానీ వాళ్ళకి సర్ది చెప్పే పరిస్థితి కానీ అదంతా కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేశారో వాళ్ళంతా కూడా ఆల్రెడీ బయటకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే రేపు అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి సైలెంట్ గా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటే అధికారికంగా ప్రకటించిన తర్వాత మేము వేరే పార్టీలకు వెళ్తామంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే పూర్తిగా మేము జగన్ వెంటే ఉంటాము, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆయన కోసం పనిచేస్తామని కొంతమంది చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎన్నికల సమయం కాబట్టి ఈ పార్టీ మార్పులు అసంతృప్తులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నింటిని కూడా చక్కబెట్టే బాధ్యతలు అయితే రీజనల్ కోఆర్డినేటర్లకి అప్పగించారు. అయితే అధికారికంగా ప్రకటించిన తర్వాత ఎవరికైతే టికెట్ పూర్తిగా లేదో అక్కడ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త అసంతృప్తి వ్యక్తం చేయడం లేదంటే పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు వాళ్ళని సెటరేట్ చేసి పార్టీ లోనూ కొనసాగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సరే పక్క పార్టీలో అవకాశాలు గానీ లేదంటే పూర్తిగా మనస్తాపం గానీ గురైనట్లయితే వాళ్ళు బయటకు వెళ్లే పరిస్థితి ఉంటారు కాబట్టి వాళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనే ఒక భావనలో అధిష్టానం ఉంది. అయితే క్యాడర్ అనేది చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంటారు. ఎందుకంటే ముఖ్యంగా మార్పులు చేసిన చోట క్యాడర్ రియాక్ట్ అవుతారు. పూర్తిగా టికెట్ అనేది తొలగించిన దగ్గర స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు రియాక్ట్ అవుతారు. అయితే ఈ క్యాడర్ ని రియాక్ట్ అయ్యే పరిస్థితి రాకుండా పూర్తిగా స్థాయిలో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎవరైతే కొత్తగా ఇన్ఛార్జ్ వస్తారో ఆ విషయాన్ని ఆల్రెడీ ఇప్పటికే ఆయా కేడర్ అందరికీ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ అధికారికంగా ప్రకటించిన తర్వాత పెద్దగా అలజడి రాకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఒకవేళ అధికారికంగా ప్రకటించిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సినటువంటి పరిస్థితి. జాన్సీ గారు, థ్యాంక్ యూ దుర్గా.